بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم اما بعد ప్రేమైన మహాశీలారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ మజీద్లో నమాజ్ చదివే వారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, హుదు జీనతకుం ఇంద కుల్లి మస్జిద్, మీరు మస్జిద్కు అంటే నమాజ్కు అలంకరణతో రండి, అంటే క్లియర్గా శుభ్రమైన వస్త్రాలు ధరించిరండి, మీ శరీరం నుండి మీ వస్త్రాల నుండి సువాసననే వెలువడాలి, కంపు రాకూడదని అల్లాహ్ సుబ్హానహు తాలా సూరా ఆరాఫ్ ఆయన నెంబర్ 31 లో సెలవిచ్చాడు. సోదలారా, ఉలమాలు ఒక మసలను తెలియజేసి ఉన్నారు. అదేమిటంటే, ఏ వస్త్రాలు ధరించి మనం పెద్దవాళ్ళ దగ్గరికి సమావేశాలకు మీటింగ్లకు పోమో అలాంటి వస్త్రాలు ధరించి మస్జిద్కు కూడా రాకూడదు. అలాంటి వస్త్రాలలో నమాజ్ చదవడం మక్రూహ్ చర్య అవుతుందని ఉలమాలు తెలిపారు. సోదలారా, నేటి రోజుల్లో మస్జిద్లలో ప్లాస్టిక్ టోపీలు లేదా బూరియా టోపీల ఏర్పాటు ఉన్నది. మస్జిద్లో టోపీలు ఉన్నాయని కొందరు సోమరిపోతులు ఇంటి నుంచి టోపీ తెచ్చుకోరు, మస్జిద్ టోపీలనే ధరించి నమాజ్ చదువుతారు. ఆ టోపీనే మరుసటి నమాజ్లో మరొకరు ధరిస్తారు. ఇలా ఒక టోపీ ఎందరో తలలపై ఎక్కి ఎక్కి చివరికి అనారోగ్యం పాలై చనిపోతుంది. అంటే ఆ టోపీలో రకరకాల తలల చెమటలు తగిలి వెంట్రుకల దుమ్ము ధూళి మురికి కంపు నూనె తగిలి తగిలి చీలిపోతుంది. ఆ చీలిపోయిన టోపీలను సైతం మన వారు వదలరు, దాన్ని కూడా ఉపయోగిస్తారు. సోదలారా, ఈ ప్లాస్టిక్ టోపీ లేదా బూరియా టోపీని ధరించి మనం పెళ్లిళ్ళకు వెళ్ళగలమా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలమా, అత్తగారింటికి వెళ్ళగలమా? ఈ విషయాన్ని మనమే స్వయంగా ఒప్పుకోము. అలాంటప్పుడు అల్లాహతాలా సన్నిధిలో, అల్లాహతాలా దర్బార్ మస్జిద్లో మనం ఈ అసహ్యకరమైన ప్లాస్టిక్ టోపీలతో బూరియా టోపీలతో నిలబడడం చాలా గలీజ్ విషయం. కావున మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఇలాంటి ప్లాస్టిక్ టోపీలను ధరించరాదు, లేకుంటే నమాజ్ మక్రూహ్ తన్జీహ్ అవుతుంది. ఇంటి నుండే టోపీ తెచ్చుకోవాలి, బైఛాన్స్ తీసుకురాకపోతే టోపీ లేకుండానే నమాజ్ చదువుకోవాలి, ఇది పెద్ద తప్పేమీ కాదు. అయితే ఆ ప్లాస్టిక్ టోపీలలో నమాజ్ చదవరాదు. సోదలారా, మస్జిద్ కమిటీ వారితో నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు దయచేసి అల్లాహ్ తాలా కోసం మస్జిద్లలో ఈ ప్లాస్టిక్ టోపీల ఏర్పాటును చేయకండి. ఒకవేళ ఏర్పాటు చేసి ఉంటే వాటిని తొలగించండి. కామన్ సెన్స్ ప్రకారంగా చూసినా కూడా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఒక ధరించిన దుస్తులను డ్రెస్ను మనం ధరించము, అలాంటప్పుడు ఈ టోపీలను ఎందుకు ధరించాలి? సో మనం ఎల్లప్పుడూ మన ప్రాపర్ దుస్తులనే ధరించాలి, అంటే టోపీతో సహా చొక్కా ప్యాంట్ వగైరా మనమే ఉండాలి, మస్జిద్ల టోపీల జోలికి వెళ్ళరాదు. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి నమాజ్ చదివే వ్యక్తికి ఇంటి నుంచే టోపీ తెచ్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. وآخر دعوانا الحمد لله رب العالمين.